విధంగా ఈ పనులు చేయించడం ఇదంతా ఈ ప్రభుత్వము ఈ పార్టీలతోనే జరుగుతుంది. కాబట్టి వాళ్ళేదో వైసీపీ వాళ్ళు అనుకొని వాళ్ళని పక్కన పెట్టడం. అంగన్వాడీలో అయితే ఒక ఆవిడ ఆత్మహత్య ప్రయత్నం చేసినంత పనిచేసింది. ఈరోజు వార్త కూడా ఉంది, అంగన్వాడీ యూనియన్ ఆమె కార్యదర్శి సుబ్బరామని అక్కడికి వెళ్ళి చిన్నవాళ్ళ మీద చేయకండి మీరు, వాళ్లకు ఈ అంశాలు అప్పుడు తెలుగుదేశం కూడా మద్దతు తెలిపింది మాకు, ఇప్పుడే అయిన తర్వాత మీరు వాళ్ళ మీద ఇదే అవటం ఏంటి అని. అలాగే నేను చూశాను సిపిఐకి సంబంధించిన నాయకుడు ఓబులేష్ కూడా ఇలాంటి ఒక ప్రకటన చేశాడు, చిరుద్యోగుల మీద ఎందుకు సార్ మీరు చేయకండి అని. సో ఈ పైన వాళ్ళు ఐఏఎస్లను ఐపీఎస్లను మార్చడాలు అవి ఓకే, కానీ ఈ చిరుద్యోగులను కూడా ఏదో జరగబోతుంది మనం ఉంటామో లేదో అనే అస్పష్టత రావడం అటు కొంచెం బాధాకరంగా ఉంది. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు తన అనుభవంతోనూ కొంచెం పెద్దరికంతో కూడా ఈ సమస్య రాకుండా చూడాల్సిన అవసరం ఉంది. నేను వస్తూ చూసిన దాంట్లో వాలంటీర్లను ఈ డబ్బు పంపిణీకి సంబంధించిన దాంట్లో ఉపయోగించుకోము కానీ వేరే పనుల్లో మేము వాడుకుంటామని అని ఆలోచిస్తున్నారన్నారు. స్పష్టత అందుకనే సచివాలయం ఉద్యోగులతో మొన్న అది అది చేయించారు, అదే వీళ్ళు లేకుండా చేయిస్తాను ఓకే, అది చేయించడం ద్వారా అది వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అనవసరంగా గతంలో సమస్య సృష్టించిందని మీరు ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు ఇచ్చారు. కానీ ఈ యంత్రాంగం అయితే పాజిటివ్ రోలే ప్లే చేశారు కదా వాలంటీర్లు, సేవలు చేయడంలో కానీ లేదా కరోనా సమయంలో కానీ వాళ్ళ పాత్ర అనేది కుటుంబాలకు ఉపయోగపడింది. మైల్ మిస్సింగ్ ఉపయోగపడింది అన్నది ఒక అంశం. వాళ్ళ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు అన్నది ఒక మచ్చ కూడా పడింది కదా వాళ్ళ మీద పూర్తి స్థాయిలో. దానికి నేను కారణం చెప్తున్నా, 150 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఉన్నారు కాబట్టి. అవును, వాళ్ళ ఎమ్మెల్యేలకు నియోజకవర్గాలకు లేకపోతే మామూలు ప్రభుత్వం ఉన్నప్పుడు అదే, అలాగే అంతకుముందు వీళ్ళు జన్మభూమి కమిటీలన్నీ ఇప్పుడు మళ్ళీ వస్తాయి ఏదో చెప్తున్నారు. మరి పూర్తి విధాన స్పష్టత రాకుండా మనం మాట్లాడకూడదు, కానీ చిరుద్యోగుల మీద మటుకు పడకూడదని నేను చెప్పేది. చూడండి, అంగన్వాడీ వర్కర్లు అనేవాళ్ళు చాలా కీలకం కదా రాష్ట్ర రాజకీయాల్లో. చంద్రబాబు గతసారి ఉన్నప్పటి నుంచి కూడా అంగన్వాడీ వర్కర్ల మీద అప్పుడే రాజకీయ వేధింపులు ఆపకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం అని అంగన్వాడీలు చేస్తున్న ప్రకటన ఇది. యా అంగన్వాడీలు వీళ్ళంతా చిరుద్యోగులండి. అవును, అంగన్వాడీలు హెల్పర్లు చిరుద్యోగులు అనేదే బోబులేష్ కూడా చెప్పింది, ఇప్పుడు సుబ్బరామ ఆమె కార్యదర్శి. గతంలో వీళ్ళు ఏమంటారు, తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వం సకాలంలో అంగన్వాడీలకు వేతనాలు ఇవ్వకుండా అనేక వేధింపులకు గురి చేయడంతో 42 రోజుల పాటు సమ్మె చేశారు. నాడు ప్రతిపక్ష హోదాలో టీడీపీ నాయకులు శిబిరాలను సందర్శించి అనేక హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక అంగన్వాడీలపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికన్నా చేయకండి అని. ఇటువంటివి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ఇంకోటి సహజంగా ఎవరు అధికారంలో ఉంటే ఆ చిన్న చిన్న ఉద్యోగాలకు వాళ్ళు చెప్పిన వాళ్ళని తీసుకోవడాలు, ఇట్లాంటివి జరుగుతుంటాయి. వాటిని సర్దుబాటు స్థానికంగా చేసుకోండి, కానీ వీళ్ళందరూ ఈ చిన్న చిన్న ఉద్యోగులు వీళ్ళందరూ గత ప్రభుత్వం ఏజెంట్లుగా భావించడం అది సమంజసం కాదు. వాళ్ళు బ్రతుకు తెరువు కోసం పనిచేస్తారా, వాలంటీర్లైనా ఇంకొకటైనా. మీరు వాళ్ళకి ఖచ్చితమైన నిబంధనలు పెట్టండి, వాటి ప్రకారం పనిచేయచ్చండి. సార్, వాలంటీర్ల భవిష్యత్తుకు సంబంధించి సందేహం రావటం అన్నది అది ఏమి మంచి ఇది పరిణామం కాదు. సార్, ఈ వాలంటీర్లు అవనియండి, మీరు చెప్పిన అంగన్వాడీలు ఇవ్వండి, దీని మీద త్వరితగతిన ఏదో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం. ఏదో ఒక నిర్ణయం కాదు, వాళ్ళ ఉద్యోగ జీవిత భద్రతకు ముప్పు లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని నేను చూసుకుంటాను, మీకు ఇబ్బంది లేదని అంతకుముందే మీరు చెప్పుంటే వేరే విషయం. అవును, మేము రాగానే మీరందరినీ వైసీపీ పెట్టింది, మేము రాగానే మిమ్మల్ని అందరినీ మారుస్తామని చెప్తే అప్పుడు మీకు అది ఉండొచ్చు, కానీ అది కాదు కదా. కొనసాగిస్తాము, ఇంకా జీతం కూడా పెంచుతాము. ఇప్పుడు అంగన్వాడీలు సమ్మె చేసినప్పుడు కూడా మేము వస్తే మీ కోరికలు తీరుస్తామని చెప్పి ఇప్పుడు వచ్చిన తర్వాత వేధింపులు అనేటటువంటి మాట వస్తే ఎట్లా? ఒకటి అలా ఎవరైనా స్పెసిఫిక్గా చేశారనుకోండి, వాళ్ళ మీద మీరు చర్య తీసుకోవచ్చు. ఓకే, చట్టపరంగా. సార్, రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ సంబంధించి భద్రాచలం ఆ ప్రాంతంలో ఉన్న 5 గ్రామాలు 7 మండలాలు ఇదే ఇష్యూ మీద నడుస్తున్నది. అలాగే హరీష్ రావు గారు అని ఇంకో రౌండ్ డిమాండ్ చేస్తున్నారు కూడా. ఆ 7 మండలాలు రప్పించాలంటారు లేకపోతే 5 గ్రామాలు రప్పి, అది సాధ్యమా? దానివల్ల ఎవరికి మంచి ఎవరికి చెడు? అది సాధ్యమో కాదు, అది ఎజెండా కూడా కాదు. రాజకీయ పార్టీలు తమ అవసరాల కోసం అప్పటికప్పుడు అంశాలు ముందుకు తేవచ్చునేమో, కానీ
కేంద్రం ఒకసారి ప్రత్యేక పరిస్థితుల్లో పోలవరం ముంపు వీటి కింద చేసిన తర్వాత ఆ నియోజకవర్గాలు ఆ విభజన కూడా అంతా అయిపోయింది. మొదట్లో కొంత సమస్య ఉండేది కానీ అందువల్ల దాని మీద పెట్టడం అనేది ఒక విధంగా ప్రాంతాల మధ్య మళ్ళీ ఇక్కడ అక్కడ అనేది తీసు రాష్ట్రాల మధ్య దీనిగా వస్తున్నట్టుగా కనిపిస్తుంది. ప్రజలకు సంబంధించిన ప్రత్యక్ష సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కారం చేయొచ్చు మానవీయ కోణంతో. ఈ సమస్యను మానవీయ కోణం అంటే వాళ్ళ సమస్య ఇది కదండి. ఇప్పుడు వాళ్ళు తెలంగాణలోకి వెళ్దామా ఆంధ్రప్రదేశ్లో ఉందాం అన్నది కాదు. వాళ్ళకి రంపచోడవరం ప్రధాన స్టేషన్ అయిపోయింది, కలెక్టరేట్ అక్కడ సారీ పాడేరు. సుమారు 200 కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందండి. భద్రాచలంలో పని చేసుకునే వాళ్ళు, భద్రాచలంలో ఏవైనా పనులు కొనసాగించుకోవాలనుకున్న వాళ్ళు 5 కిలోమీటర్ల దగ్గర నుంచి ఈరోజు 200 కిలోమీటర్లు పాడేరు వెళ్లాల్సి వస్తున్నది. అది కదా వాళ్ళ ఆవేదన, 5 గ్రామాల వాటి అన్నింటినీ కూడా అదే నేను చెప్తుంది. మానవీయ కోణంతో పాలనా కోణంలో దాన్ని పరిష్కారం చేయాలి. రెండు రాష్ట్రాల వివాదం అన్న కోణంలో కాకుండా ఇటు ముంపు ప్రాంతాల కింద ఎలా చూడాలి రక్షణ అనేది ఒకటి, రెండవది మీరు అన్నట్టు ఇంత చుట్టూ తిరిగిపోయే పరిస్థితి లేకుండా చూడటం, ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని పరిష్కారం చేయాలి. రెండు రాష్ట్రాలు కలిసి కూడా ఉమ్మడిగా ఒక వైఖరి తీసుకోవచ్చు దీంట్లో. అంటే మాకు ఉండాలో వాళ్ళకు ఉండాలని కాకుండా ప్రజల కోణంలో. ఇప్పుడు పోలవరం సమస్య కూడా ముంపులో కూడా గిరిజనులు పునరావాసం చాలా ప్రాధాన్యం ఇదే అంటున్నారు కదా. సో ఆ సమస్యలో భాగంగా ఇది కూడా చూడొచ్చు. అంటే ఇప్పటికిప్పుడు వాటి అన్నింటిని వెంటనే ఇలా మార్చేయాలి అలా మార్చేయాలి అనేది భౌగోళికంగా వచ్చి మార్పేయడం లేదు కదా. పాలనాపరమైన అంశాలు. సో పాలనాపరమైన మానవతాపూర్వకమైన పరిష్కారం కనుక్కోవాలి దానికి. సరే వీళ్ళు ప్రధాన డిమాండ్ అంటే వీళ్ళు అనగానే ఇక్కడ వాళ్ళు అనగానే అక్కడ మళ్ళీ ఒక విధంగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రధానంగా చెప్పేది ఏంటి, నేను ఆ 7 మండలాలు కలిపితే తప్ప ప్రమాణ స్వీకారం చేయనని పట్టుబట్టి కలిపాను, అది నా కమిట్మెంటు నా విజయమని ఆయన చెప్తున్నారు. అవును. మరి ఆయన కూర్చున్నప్పుడు దాన్ని ఒక్కసారిగా దాన్ని ఇటు జరిపేద్దామనే మాట అంత సులభంగా రాదు కదా. వాస్తవంగా అందులో ఉన్న చిక్కుముడి ఏంటి సార్ అసలు ప్రధానంగా ఆ 7 మండలాల అంశం అన్నది? అవి ముంపు ప్రాంతాలు, మునిగిపోయే ప్రాంతం ఇంకో రాష్ట్రంలో, ప్రాజెక్టు ప్రయోజనాలు ఒక రాష్ట్రంలో ఉంటే